Are you ready? సారీ క్రియారూపకంగా కనబడాలి. సారీ క్రియారూపకంగా కనబడాలి. చెప్పండి, సారీ క్రియారూపకంగా కనబడాలి. సారీ ఎలా చెప్పాలి? సారీ చెప్పు, అది ఎలా కనబడాలా? మన చర్చిలో ఒక ఆంటీ గారు వస్తున్నారు. వాళ్ళ అమ్మాయిని బెంగళూరులో ఉన్న ఆంధ్ర వాళ్ళనే బెంగళూరు స్థిరపడిన ఒక పురుషుడికి ఇచ్చారు. దేవుడు భార్యాభర్తలు దీవించి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ఆ అల్లుడు గారు ఎంత సూపర్ అంటే, ఇలాంటి సూపర్ అల్లుడిని ఎక్కడా చూసి ఉండరు మీరు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందనుకో, భార్య తంటాడంట, మీ అమ్మ నాన్ను పిలువు, నాకు సారీ చెప్పమను. వెంటనే ఈ భార్య అంటదంట, మనం గొడవలు పెట్టే అమ్మ నాన్న లేదు, ఉండాలంటే మీ అమ్మ నాన్న వచ్చి నాకు సారీ చెప్పాలి, లేకపోతే పంపించేస్తా. అరే, ఇక కూతురు కాపురం నిలబడాలని చెప్పి అమ్మ నాన్న విజయవాడ నుండి వెళ్ళి, అల్లుడా సారీ అయ్యా, మళ్ళా గొడవ వస్తుంది, సంవత్సరానికి ఒకసారి వస్తే పర్వాలా, మళ్ళా 2 వారాల తర్వాత కూడా వస్తే మీ అమ్మ నాన్న పిలువు, మళ్ళా సారీ చెప్పమను అనగానే మళ్ళా వెళ్ళి సారీ చెప్తారు. మళ్ళా 2 వారాల తర్వాత మళ్ళా గొడవ వస్తుంది, మీ అమ్మ నాన్న రమ్మను లేకపోతే నేను ఊరుకోను అనగానే మళ్ళా వచ్చి సారీ చెప్తారు. 70 సార్లు వచ్చి సారీ చెప్తారంట వీళ్ళు. మళ్ళా కొత్త పాఠం మొదలు పెట్టాడంట, మళ్ళా మీ అమ్మ నాన్న రమ్మను, నా దగ్గరికి వచ్చారు, నేను అన్నాను ఈసారి సారీ ఏం చెప్తారంటే వీడియో మీ మొబైల్లో వీడియోలో తీసి ఆయన ముందల పెట్టించి సారీ 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 అని పెట్టించన్నాను. ఆయన మామూలు వ్యక్తి, బెంగళూరులో ఇంగ్లీష్ వర్షిప్కి ఆయన వర్షిప్ లీడర్ అంట, పవర్ పవర్ అంటాడంట. ఏం పవర్ అండి ఆ అల్లుడు, ఏం పవర్? వన్స్ మోర్ అంటాడంట, చప్పట్లు కొట్టనంటాడంట, శక్తితో ఆరాధించనంటాడంట, బలంతో ఆరాధించనంటాడంట, పూర్ణ మనసుతో ఆరాధించనంటాడంట, పూర్ణ హృదయంతో. వాళ్ళ ఆంటీ గారు అన్న తర్వాత ఏం వర్షిప్పాడు ఇది? ఇంకా నేను చెప్పను మిగతా మాటలన్నీ. ఏం వర్షిప్ ఆడు, ఇక నేను చెప్పను, ఏం వర్షిప్ అంట, ఏం మాట్లాడితే సారీ సారీ అంటాడు, వెళ్ళిపోయి సారీ అని చెప్తా. ఇదా దేవుని నమ్ముకొని ఇలా నువ్వు చేసేది, మీ అమ్మ నాన్న ఎంతో మీ అత్త మామ కూడా అంతే, ఇప్పుడు చప్పట్లు కొట్టాలి అవసరమైతే. నువ్వు అల్లుడు గారు, నేను కూడా అల్లుడు గారినే, కానీ ఏ రోజు కూడా మా అత్త మామలకి నేను సారీ వాళ్ళు వచ్చి చెప్పాలా, నేను చెప్పే అంత అవకాశం ఇవ్వాలా? ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. మీరు గమనించండి, మా అత్త మామల దగ్గర ఇంతమంది ఎప్పుడు ఉండలా. వాళ్ళు ఏమంటారు తెలుసా, మా చిన్నల్లుడు ఉంటాడయ్యా మా దగ్గర, మా పెద్దల్లుడు ఉంటాడయ్యా, మా రెండో వాడు మాత్రమే ఉండడు. కుదరదు, ఏ శాఖరూపాలను ఇంట్లో ఉండటమే కుదరట్లా. ఈరోజు నేను చెప్పనా, ఈరోజు నేను అల్లుడులుగా ఉన్న మీతో నేను చెప్పిన ప్రేమపూర్వకంగా, మీ అత్తయ్య మీద ఎంత ద్వేషం, మీ మామయ్య మీద ఎంత ద్వేషం, వాళ్ళనికి వచ్చి సారీ చెప్పాలా? నువ్వు మర్యాదపూర్వకంగా వెళ్ళి వాళ్ళ చేతి కాలు మీద పడొద్దులే, చేతులు పట్టుకొని అత్తయ్యా సారీ, మామయ్య సారీ, నీ బంగారం లాంటి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు బాబు పాప బొత్తుకు ఎలా తయారైందో చూడండి. మళ్ళా నేను వచ్చి నా చెయ్యి నీ తల మీద పెట్టి ఓ ఓ పక్కర్లా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సారీ ఎలా ఉండాలా? క్రియల్లో కనబడాలి. ఏదో ఒకసారి ఇలా చడగమన్నారు, అడిగారు అడిగారు, అయిపోయింది, ఇక అయిపోయి క్రియారూపంగా కనబడాలి. మా ప్రిన్సిపల్ గారు బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు నన్ను ఏమన్నారంటే, 8:30కి రమ్మన్నారు. ఈ బైబిల్ కాలేజీలో అసైన్మెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. 9 అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి కాంపౌండ్లోనే, 9 వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరు అబ్బాయి నాతో ఏమన్నారు తెలుసా, అన్నయ్య మా డాడీ 8:30 నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాడు. అమ్మ నాయను, బైబుల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆసియా కాండం అంతా తెలిసిన దైవజనుడు నాయను అనుకొని చెప్పి, సార్ ఐఎమ్ వెరీ సారీ. ఏమనలేదు ఆయన, ఐఎమ్ వెరీ సారీ ఏమనలా, ఐఎమ్ వెరీ సారీ. అబ్బా, ఆయన కారు నడుపుతున్నాడు, నేను పక్కన కూర్చున్నప్పుడు మన కారులు ఏమి లేవు గనక నా డ్రైవింగ్ చేయడం రాదు, ఆయన పక్కన కూర్చున్నా, మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్పా సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ అనగానే నా భుజం మీద చెయ్యేసి, నాకు అర్థమైంది ఇక ఆపే అన్నాడు, నాకు అర్థమైంది ఆపే అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వారం 8:30 రమ్మన్నాడు, 8:30 వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. ఇక లైఫ్లో 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేట్కి వెళ్ళా, వెంటనే నా భుజం మీద చేయిస్తన్నాడు, గాడ్ విల్ బ్లెస్ యూ. ఉండండి, ఇప్పుడు చెప్పలు కొట్టాలి.
సారీ చెప్పి వదిలేలా క్రియారూపకంగా చూపెట్టావు. ఈ రోజు నన్ను చప్పట్లు కొడుతుండగా అదే దేవుడు అనేది, నువ్వు సారీ చెప్తున్నావు క్రియారూపంగా కనబడాలా, అది నీ భార్య కనబడాలా, అది నీ భర్తకి కనబడాలా, సంఘంలో కనబడాలా, కుటుంబంలో కనబడాలా. ఐఎమ్ సారీ. ప్రైజ్ ద లార్డ్. జక్కయ్య యేసయ్యను చూడాలని వెళ్ళాడు, కానీ మేడి చెట్టు మీద కూర్చున్నాడు. యేసయ్య అన్నాడు, జక్కయ్య కిందకు దిగు, నీ ఇంట రావాల్సి ఉన్నది. అనగానే ఇంటికి రాగానే పక్కన వాళ్ళందరూ ఏమో తెలుసా, వా అసలు ఆయన ఇల్లు గురించి తెలుసా, అలాంటి ఇంటికి వెళ్తాడంటి, మా ఇంట్లో మూడు పోట్ల ఆహారం, మూడు పోట్ల ప్రార్థన జరిగిద్ది, మా ఇంటికి రావాలి కానీ అలాంటి వాడు ఇంటికి వెళ్తారా, అలాంటి పాపాత్మల ఇంటికి వెళ్తారా, అలాంటి వాళ్ళు ఇంటికే రావాలి ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృప. వెంటనే బైబిల్ చెప్తుంది ఈ విషయం తెలవగానే ఏమన్నాడు తెలుసా, ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎలా చెప్పాడు తెలుసా, నేను అన్యాయంగా తీసుకున్నా, సగం డబ్బులు ఇచ్చేస్తా, అన్యాయంగా సంపాదించిన 4 రెట్లు ఇచ్చేస్తా. నువ్వు చేయగలవా? ఏంటిది అది? క్రియారూపం. దావీదు ఇంకొక పురుషుని భార్య తన భార్యగా స్వీకరించాడు, తెలవనంలో కొన్నాడు. దేవుడు నా తన ప్రవక్తను పంపించాడు, నా తన ప్రవక్తను పంపించి సత్యం బడి తీసుకురాగానే ఏమన్నాడు, సారీ. అంతే, చచ్చిపోయేటప్పుడు కూడా శూన్యమీరాలని ఆమెను పక్కన పడుకోబెట్టాడు. బైబిల్ చెప్తుంది స్పర్శించను కూడా స్పర్శించాల. ఏంటి డాడీ, దేవుడితో తీర్మానం తీసుకున్నా, ఇక ఎన్నడి పాడు పని చేయననుకున్నా, ఈ పాపిష్టి పని చేయననుకున్నా, సారీ క్రియారూపకంగా. కొన్ని కొన్నిసారి సారీ శారీ కాదు పాప, ఆడవాళ్ళకి శారీలా కనబడుతుంది, వినపడుతుంది, అది అవునండి. హల్లెలూయా. చెప్పండి సారీ. అందరు చెప్తుంటే సారీ అనట శారీ అనట ఉంటుంది, సారీ చెప్తే శారీ వస్తుంది గ్యారంటీ. దేని పెట్టారా, కొన్ని కొన్ని సారీలు జ్ఞానయుక్తంగా చెప్పాలా. అర్థమైందా? అన్నీ చెప్పేశాడు కదా ఈరోజు సారీ అని చెప్పేసేసి నువ్వు అల్లకోలంగా సారీ చెప్పేవాడు, అందరు నా మీదకి వచ్చేస్తారుగా. సారీలు ఎలా ఉండాలంటే జ్ఞానయుక్తంగా ఉండాలి. మన చర్చిలో ఒక యవన తమ్ముడు వస్తున్నాడు, కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయిని ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటాను, 3 సంవత్సరాలు తిరిగాడంట. తర్వాత 2 సంవత్సరాలు ఆ అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయింది, నన్ను వేసుకుంటాడు రా బాబు అనుకున్నాను. కానీ మనోడికి వేరే సంబంధం వచ్చింది, ఆమె కన్నా సౌందర్యవతి, ఆమె కన్నా కట్నం ఇచ్చేవాళ్ళు, అమ్మా పెళ్లి చేసేసుకున్నాడు ఆ అమ్మాయిని. ఇకంతే ఈమె జీవితం అన్యాయం అయిపోయింది, ఆయనకేమి అనిపించలా. అటువంటి టైంలో ఈ భార్య భర్తలు మందిరానికి వచ్చారు, వాక్యం విన్నాడు 1 సంవత్సరం. అమ్మా, ఒక జీవితంతో నేను అన్యాయం చేశా, ఒక జీవితాన్ని మోసం చేశా, ఒక జీవితాన్ని నా వల్ల అనుకుని ఏం చేసుకున్నాడంటే నా దగ్గరికి వచ్చాడు, అన్నా నాకు ఈ వాక్యం తెలియదన్నా, ఇప్పుడు నాకు తెలిసింది అమ్మాయి జీవితానికి నేను అన్యాయం చేశా. నేను అన్నాను, ఆమెకు పెళ్ళయిందా, పెళ్ళైపోయింది అన్నయ్య, ఇద్దరు పిల్లలు. నీకు పెళ్ళయిందా, అయిపోయింది అన్నయ్య, ఇద్దరు పిల్లలు. నాతో అంటున్నాడు, నేను వెళ్ళి సారీ చెప్పొస్తా, ఆ గందరగోళం చేయకరా బాబు. నువ్వు వెళ్ళి చెప్పేవనుకో ఫస్ట్ మా ఇంటికి వచ్చేస్తారు. అలాగేం చేయకుండా దేవా అని చచ్చిలో నేను మన ఇద్దరం కలిసి సారీ చెప్పేద్దారా బాబు. ఈరోజు నన్ను జ్ఞానయుక్తంగా సారీ చెప్పాలి. ఆర్ యు రెడీ? కుటుంబాన్ని అల్లకోలం చేసేగా సారీలు కాదు. వెళ్ళిపోయి నేను అనుకున్నాను నాకు చెప్పేసి వెళ్ళవురా బాబు, వెళ్ళిపోయి చెప్పుంటే వాళ్ళ భర్త ఉండేదండి అక్కడ ఆమె కోటింగు. అసలు అసలు మగవాళ్ళకే మా అమ్మలో ఇలా చూస్తేనే అనుమానం, ఎందుకు చూసావు నువ్వు అలాగా, ఎందుకు చూసావు, ఎందుకు చూసావు, ఇక ఆమె ఎందుకు చూసా, ఎందుకు చూసా, చిన్న దానికే మా మగవాళ్ళకి అనుమానం. చెప్తున్నా మా మగవాళ్ళు అంత సీరియస్ చూడకండి, చెప్తున్నాను. ఇక నువ్వు క్షమాపణ చెప్పేది కూడా చాలా, సారీ చెప్పేది కూడా చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి. ఈ రోజున అది మీ అమ్మ నాన్న, మీ తమ్ముడు చెల్ల, అన్న అక్క, నీ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలా, ఖచ్చితంగా సారీ చెప్పాలను. దేవుడు దీవించి నీ ఇంటిని కడతాడు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి, సమ్ టైమ్స్ సారీ ఈజ్ నాట్ ఇనఫ్. మళ్ళా గమనించండి, సమ్ టైమ్స్ సారీ ఈజ్ నాట్ ఇనఫ్. Sometimes sorry is not enough. Konni saaru sorry maatram kodaradu. You should pay the price. Nu vela chelinchali. Sorry cheppi kodaradu, dani venakalanu vela chelinchalsi ostundi. Amma nanaki okke okka kumarudu vere patnamlo vyaparam edadaniki velladu, 10 lakhala rupayalu divalu ittadu. Pakkana vallandaru vachi kodugu meeda padipothunnaru. Kumarudu vachi mummy tho cheppadu, daddy tho cheppadu, mummy tho vachi
మమ్మీ ఐఎమ్ వెరీ సారీ, డాడీ ఐఎమ్ వెరీ సారీ అనగానే మమ్మీ అంది, సారీ కుదరదరా, సారీ మాత్రమే సరిపోదు నానా, డాడీ ఇప్పుడు దీనికి వెల చెల్లించాలి. అమ్మ నన్ను చంపేస్తారమ్మా, నన్ను కొట్టేస్తారమ్మా. డాడీ తనకిష్టమైన బిల్డింగ్ని, తన కొడుకు కొరకు సేకరించిన బిల్డింగ్ని కొడుకు కోసం 10 లక్షలకి అమ్మేసి, అది 30 లక్షలు చేసే బిల్డింగ్ని 10 లక్షలకి ఇచ్చేసి తన కుమారుని విడిపించాడు. కొన్ని కొన్ని సార్లు సారీ మాత్రం కుదరదు, వెల చెల్లించాలి. నీకోసం, నీకోసం, నా కోసం నువ్వు వెళ్ళి యేసుకి సారీ చెప్తే తండ్రిని దేవుడు ఒప్పుకోలా. పాపానికి జీతం మరణం, వెల చెల్లించాడు. తన సొంత ప్రాణాన్ని సిలువకెక్కించాడు. తన యేసయ్య సిలువకెళ్ళి వెల చెల్లించాడు. అంత వెల చెల్లించి తండ్రి కుమారుని కాపాడుకోవడానికి తన ఇల్లు అమ్మేసుకున్నాడు. నిన్ను నన్ను రక్షించుకోవడానికి సారీ కుదరదు, వెల చెల్లించాడు. అంత త్యాగం. ఈరోజు యేసయ్య చెప్పేది, నీకు సారీ చెప్పి నన్ను వదిలేశారు. పాపం చేసిన స్త్రీ రాళ్లతో కొడుతుంటే యేసయ్య వద్దు అన్నాడు. మీలో ఎవరైనా పాపం లేని వాళ్ళు కొట్టనన్నారు, ఎవరు కొట్ల. వీళ్ళిద్దరే మిగిలారు. అమ్మా నేను ఎవరు కొట్టలేదా, ఎవరు కొట్ల. నా భాషలో చెప్తున్నా, ఐఎమ్ వెరీ సారీ. యేసయ్య అన్నాడు, సారీ మాత్రం కుదరదమ్మా, దీని వెనకాల వెల కట్టాలి. ఆ వెల ఏంటి తెలుసా, నువ్వు చేసిన పాపానికి జీతం మరణం అమ్మా. ఆ వెల నేను చెల్లిస్తా, ఇక ఎన్నడూ పాపం చేయకు. సమరయ స్త్రీ 5 పురుషులకు భార్య, ఐఎమ్ వెరీ సారీ. సారీతో ఇనఫ్ కాదమ్మా, దీని వెనకాల వెల చెల్లించాలి. నేను నీకోసం మరణిస్తా. జక్కయ్య అన్యాయంగా జీవించు, అన్యాయంగా సంపాదించు, ఐఎమ్ సారీ, అది సరిపోదు నానా, దాని వెనకాల వెల చెల్లించాలి, నీకోసం మరణిస్తానా. ఈరోజు ఏసీ అనేది, నువ్వు ఒక్క వెల చెల్లించక్కర్లా, ఒక్క మాట చెప్పు. ఏంటిది? రెడీ?